ఈరోజు మనము మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. వండుకునే ముందు ఒక గంట ముందు ఒక గ్లాసు కందిపప్పు నానబెట్టి ఇలా కుక్కర్లో వేసి పసుపు కారం వేసి ఒక మూడు విజిల్స్ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఈ పప్పు గుత్తితో సాల్ట్ వేసి మెత్తగా ఎనుపుకోవాలి. మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో ఈ మామిడికాయ ముక్కలు వేసి మొత్తం వేస్తే పప్పు మొత్తం పుల్లగా అవుతుంది. ఇది పెద్ద కాయ మామిడికాయ, హాఫ్ ముక్కలు వేసాను నేను. వేసి ఇందులో ఈ మామిడికాయ ముక్కలలో సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో ఎనిపి ఈ కందిపప్పు వేసిన కుక్కర్లో, ఇది కూడా ఎనుపుతాం కదా, ఇందులో వేసుకొని తిరగమాత పెట్టుకోవాలి. అంతే. ఈ విధంగా మామిడికాయ ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి, విడిగా ఉడికించుకోవాలి. కందిపప్పులో మామిడికాయ ముక్కలు వేస్తే పప్పు ఉడకదు, కందిపప్పు ఉడకదు, ఎందుకంటే మామిడికాయ పులుపు కాబట్టి కందిపప్పు ఉడకదు. ఇలా విడిగా ఒక గిన్నెలో మామిడికాయ ముక్కలు వేసి నీళ్లు పోసి సాల్ట్ వేసి ఉడికించాను. ఇవి ఇప్పుడు ఆ పప్పులో కలపాలి, కలిపి తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాత అన్ని పప్పులకు పెట్టినట్టు కాకుండా దీనికి డిఫరెంట్ అన్నమాట. పెద్దుల్లిపాయ ముక్కలు వేసుకోకూడదు దీనికి. రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని బాండీలో ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత అవి చిటపటం అన్న తర్వాత అలా సౌండ్ రావాలి. చిటపటం అని ఆవాలు వేగిన తర్వాత అప్పుడు మినపగుండ్లు వేసుకోవాలి. మినపగుండ్లు వేసుకున్న తర్వాత చున్నిల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. సిమ్ములో పెట్టాలి. సిమ్ములో పెట్టి వేయించుకోవాలి. దీంట్లో ఇంగువ వేసుకోరు. ఈ విధంగా ఎర్రగైన తర్వాత కట్టేసి, ఎర్రగైన తర్వాత కట్టేసి ఈ పోపుని మెదిపిన పప్పులో కలుపుకోవాలి. అంతే, మామిడికాయ పప్పు రెడీ.